హాయ్ ఫ్రెండ్స్, నేను రీసెంట్గా చేసిన పుష్ప ప్రూఫ్ అయితే మీకు ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. సో గైస్, ముందుగా నేనైతే పుష్ప సీన్ ఒకటి తీసుకున్నాను. తీసుకుని మనం ముక్క ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను, ఎక్కడ ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్ని. అలా చేసిన తర్వాత నేను హీరోని అయితే ఒక్కొక్క దిక్క, ఎక్కడైతే హీరో ఉన్నాడో అన్ని దిక్కుల మనకి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేశాను, హీరోని రిమూవ్ చేశాను. ఆ ప్లేస్లో నేనైతే యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒక్కొక్కటి యాడ్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను నా క్యారెక్టర్ అనేది. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ క్యారెక్టర్ అయితే నేను యాడ్ చేశాను. ఇది క్రోమా కీతో నేనైతే ఎనేబుల్ చేసుకున్నాను. ఎనేబుల్ చేయకపోతే ఇలా గ్రీన్ స్క్రీన్ మీద యాక్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్టింగ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే క్రోమా కీ ఎనేబుల్ చేస్తే ఇలా వస్తుంది. పర్ఫెక్ట్గా యాక్టింగ్ చేస్తే మనకి వీడియో అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక క్యారెక్టర్ కావాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను ఒక్కొక్క క్యారెక్టర్ యాడ్ అయితే చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ విధంగా ఒక్కొక్క క్యారెక్టర్ నేను యాడ్ చేశాను. ఇక్కడ ఒక క్యారెక్టర్ వచ్చింది కదా, ఇలా డిఫరెంట్ యాంగిల్స్తో మేము ఒక్కొక్కటి షూట్ చేసుకోవాలి. షూట్ చేసుకొని మనం ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ యాంగిల్లో ఒక వీడియో ఇలా డిఫరెంట్గా యాంగిల్స్లో మనకి ఏ యాంగిల్తో కావాలితే ఆ యాంగిల్లో తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే యాక్టింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్ కాకపోతే మనకి పర్ఫెక్ట్గా యాక్టింగ్ చేసి పర్ఫెక్ట్గా హీరోని రిమూవ్ చేసుకుంటే మనకి గ్రీన్ స్క్రీన్ మీద బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి క్రోమాకి ఎనేబుల్ చేస్తే మనకి మనం ఆ ప్లేస్ హీరో ప్లేస్లోకి అనేది మనం వెళ్ళిపోతాం. సో చూస్తున్నారు కదా, మీకు మొత్తం యాడ్ చేసి చూపిస్తాను మీకు మొత్తం నా క్యారెక్టర్ మొత్తం. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం యాడ్ చేశాను. చూసారు కదా, ఈ విధంగా అయితే యాడ్ అయ్యింది. హీరోని ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే కింద కామెంట్ చేయండి, దానికి సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో గైస్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి. సో గైస్, వీడియో అయితే ఇది. ఇటువంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.